हमेशा बोलते थे सुकुमार तुम मंजलिस बचाओ तहरीक में आप कभी भी भाषण देंगे तो तेलुगु में देना बोल के बोल रहा हूँ। उनके आत्मा शांति के लिए आज भी मैं तेलुगु में बात करूंगा, नहीं तो मैं समझेंगे मैं गुजर गए बाद में भाषा चेंज कर बोल के, लेकिन उनकी बात मैं हमेशा मैं मरे तक याद रखूंगा। अंदर की नमस्कार। मंजलिस बचाओ तहरीक अध्यक्ष फरत खान गारु मरियु डॉक्टर खैम खान गारु सुपुत्रुलु वाला कुमारुलिद्दरु वच्चारु। डॉक्टर खैम खान गारी कीर्ति शेषुलैन आयन संवत्सरकम रोजु ई रोजु मध्याह्नमु मंजलिस बचाओ तहरीक चंचलगूड आफीसुलो खुरान पाठनु जरिपिनारु। ఆ తర్వాత సాయంకాలము ఈషా నమాజ్ కు ఆయన ఒక దర్గా దగ్గరికి వెళ్ళి మంజలిస్ బచావ్ తహ్రీక్ కార్యకర్తలందరూ ఆయన ప్రార్థన చేశారు। కాబట్టి ఇక్కడ గాజీ మిల్లత్, ఎందుకంటే ఇక్కడ మొహమ్మద్ అమల్లా ఖాన్ గారు చాలా గాజీ మిల్లత్ తయారు చేశారు। ఇక్కడ తాళ్ళకుంట ఈ యొక్క చెన్నెనగుట్ట నట్ట నడమ ఉన్న ఒక చెన్నెనగుట్ట ఇక్కడ మొదలు పెట్టాడు ఆయన। ఇక్కడంతా మున్న కంప ఉంది, ఆ మున్న కంపను తీసేసి ఈ యొక్క గాజీ మిల్ల తయారు చేశారు। మొదటి వర్ధంతి డాక్టర్ ఖైమ్ ఖాన్ గారి ఇక్కడ జరుపుకుంటున్నాము। అదే విధంగా 1999 లో మొహమ్మద్ అమల్లా ఖాన్ గారు ఓటమి పాలయ్యారు। అంతకుముందు 23 సంవత్సరాలు మన చెన్నెనగుట్ట కాన్స్టిట్యూషన్ చాలా పెద్దది ఉండే, అప్పుడు బహదూర్పుర మరియు సర్దార్ మహల్ తలాబ్ కట్ట ఇవన్నీ ఈ యొక్క చెన్నెనగుట్ట కాన్స్టిట్యూషన్ డే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ కు చక్కగా తీర్చిదిద్దిన కీర్తి శేషులు మొహమ్మద్ అమల్లా ఖాన్ గారు। ఆ తర్వాత 2004 లో డాక్టర్ ఖైమ్ ఖాన్ గారు చెన్నెనగుట్ట కాన్స్టిట్యూషన్ నుంచి నిలబడి ఓటమి పాలయ్యారు। కాబట్టి మన వాళ్ళే ఆయనకు మోసం చేశారు। మన మొహమ్మద్ అమల్లా ఖాన్ గారు ఏ రకంగానైతే మనకు హిందూ ముస్లిం ఇసు ఇసాయి అందరికి తోడుగా పని చేసేవారు, అదే బాటల డాక్టర్ ఖైమ్ ఖాన్ గారు నడిచేవారు। కాబట్టి డాక్టర్ ఖైమ్ ఖాన్ గారు కూడా ఓటమి పాలు చేశారు। అదే మొహమ్మద్ అమల్లా ఖాన్ గారు ఏ రకంగానైతే హిందూ ఏరియాలో గౌలిపుర లాల్ దరాజలో ఒంటరిగా జీప్లో వెళ్ళేవారు, అదే విధంగా డాక్టర్ ఖైమ్ ఖాన్ గారు కూడా అదే రకంగా ఒంటరిగా వచ్చి ఆయన ఎమ్మెల్యే లేకుండా కూడా ఎన్నో ప్రభుత్వంతో మెడల నుంచి పనులు చేపించిన ఘనత డాక్టర్ ఖైమ్ ఖాన్ గారికి ఉన్నది। అదే విధంగా ఇప్పుడు మన సదైన ఫరత్ ఖాన్ గారు కూడా, అదే విధంగా మన అంజతుల్లా ఖాన్ గారు కూడా ఇప్పుడు మనకు మంజలిస్ బచావ్ తహ్రీక్ కు ముందుకు తీసుకెళ్తున్నారు। ఇప్పుడు రాబోయే 2019 సంవత్సరంలో మనము ఇక్కడి నుంచి ఇద్దరు అభ్యర్థులకు మన మీద కర్తవ్యం ఉంది। మొహమ్మద్ అమల్లా ఖాన్ డాక్టర్ ఖైమ్ ఖాన్ గారి ఆత్మ శాంతి ఉండాలంటే వాళ్ళిద్దరికి ఎమ్మెల్యేగా మనం పాతపట్టణం నుంచి గెలిపించి మన పాతపట్టణానికి మంచి పని చేపిద్దామని మనం చెప్తున్నాము। ఎందుకంటే మనం రాజకీయంలో పోదలుచుకోలేదు, ఇతరులు ఏం చేస్తారో మనకు సంబంధం లేదు, మనకు హిందూ ముస్లిం ఇసాక్ ఇషాయి వీళ్ళందరూ కలిసి కట్టుగా ఏ రకమైతే మంజలిస్ బచావ్ తహ్రీక్ అనే ఒక పేరు పెట్టారు మొహమ్మద్ అమల్లా ఖాన్ గారు। అదే విధంగా మనం అందరం కలిసి కట్టుగా ఈ యొక్క మంజలిస్ బచావ్ తహ్రీక్ ను కాపాడుకుంటూ దీని యొక్క ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని నేను సభముఖం కోరుతున్నాను। ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి డాక్టర్ ఖైమ్ ఖాన్ గారి ఆత్మ శాంతి కలగాలని, అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నేను సానుభూతి తెలుపుతూ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను। డాక్టర్ ఖైమ్ ఖాన్, డాక్టర్ ఖైమ్ ఖాన్, మొహమ్మద్ అమల్లా ఖాన్